నీకు తెలిసిందంటే ఇక్కడ మా లీడర్లే మా పర్మిషన్ తో బతకాలి మే చెప్పినట్లు ఆడాలి మా కనుసన్నలలో మెలగాలి నోరు మీరా బద్మాష్ ఆ లీడర్లే నా దేశంతో చేతులు కలిపి శాంతిని కోరుకుంటున్నారు మీ దేశంలో ప్రజలు మా స్నేహం కోసం ఎదురు చూస్తున్నారు నీలాంటి పిచ్చుకుక్కల అరుపుల్ని ఇంకెవరూ లెక్క చేయరు అందుకే ఆ స్నేహాన్ని మీరు పీక నొక్కాలని చూస్తున్నారు అదంతా ఈజీ కాదు మీరు ఎక్కడ అడ్డొస్తే అక్కడ నేనుంటా నరికేస్తా ఆర్మీ ఇండియన్ ఆర్మీ నో సెకండ్ థాట్ నరికేస్తా కలలు కంటున్నావు విజయేంద్ర రెండు దేశాలు చేతులు కలిపితే విరిచేయడానికి నా ఉగ్రవాదం ఉంది శాంతి అంటూ నీతులు వల్లిస్తే ఆ గొంతులు నొక్కేయడానికి నా ఉగ్రవాదం సిద్ధంగా ఉంది వాటి గడ్డుగా నిలబడే శక్తి నీకు లేదు ఇది చాలు ఈ చేతికున్న పవర్ చాలు అభిమానించే వాళ్ళని ఆదరించే ఈ చేతికి ఆవేశం వస్తే అరచేతిలో కనిపించేవి గీతలు కావురా కత్తులు పేకలు తెగిపోతాయి తల రాతలు తెరిగిపోతాయి Ah!
నీ సవాని చూసి మిలిటెంట్ గ్రూపుల మగతాళ్ళు తెగిపోవాలి. అన్ని రకాలుగా చావు. ఉగ్రవాదులు బలవంతంగా పాకిస్తాన్ కు తీసుకెళ్లిన ఎంతో మంది యువకుల్ని ఆయన ప్రాణాలకు తెగించి సురక్షితంగా భారతదేశానికి తీసుకురావడమే కాక ఆ ఉగ్రవాద సంస్థని సమూలంగా నేలమట్టం చేశారు. పవర్ ఆఫ్ ఎన్ ఇండియన్ కు ప్రతిరూపమైన విజయేంద్ర వర్మకు ప్రమోషన్ తో పాటు మహావీర చక్ర పురస్కారాన్ని అందించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దెబ్బ బాగా తగిలిందా? ఓన్లీవే కొట్టినవాడు చాలా మంచి చేశాడు. దెబ్బకు దెబ్బ తిరిగి అంతా గుర్తుకొచ్చేసింది. Ah!
నీకెలా తెలుసు? మీ అంత గొప్పగా నటించడం నాకు చాత కాదండి. నటన? అవును. మమ్మల్ని మీరు ఎప్పుడో మర్చిపోయారు. మేమేమైపోతామోనని ఇప్పుడు గుర్తొచ్చినట్టు నటిస్తున్నారు. మీ జీవితంలో ఒక కలగా వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళం మేము. ఆవిడ మీ హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయిన ప్రేమికురాలు. మీకోసం ప్రాణ త్యాగం చేసిన దేవత. ఆవిడ మర్చిపోవటం ధర్మం కాదు. బొకే పెట్టండి. నా కోసం ఒకరు ప్రాణం ఇచ్చారు, ఇంకొకరు ప్రాణం పోశారు. నా బాధ్యతలకు అనుగుణంగా నడిచే భార్యగా నువ్వు దొరకటం ఆ భగవంతుడు నాకిచ్చిన అదృష్టం. కార్యేశు దాసి, కరణేశు మంత్రి, భోజేశు మాత, సైనేశ్వరంబ, రూపేశ లక్ష్మి, క్షమయ ధరిత్రి అన్నారు. అన్ని సద్గుణాలు కలబోసుకున్న రూపం స్త్రీ. స్త్రీ లేని చోట త్యాగం లేదు, విజయం లేదు, కీర్తి లేదు. మన సంప్రదాయంలో స్త్రీకి ఉన్నంత గొప్ప స్థానం ఎవరికీ లేదు. అందుకే భూమిని కూడా భూదేవి అని స్త్రీ పేరుతో అమ్మలా పూజిస్తున్నాం. ఆ అమ్మ గౌరవాన్ని నిలబెట్టడానికి అన్ని విధాలుగా సహకారం అందించిన నువ్వు నాకు అర్ధాంగిగా దొరకడం నా అదృష్టం.